దర్యాప్తు మొదలు పెట్టలేదు, అయిపోయింది. ఎంత దూరం వెళ్ళాడండి, హిందువులు ఏకమై చంపేస్తారా? చంపారు. హిందువులు రాజాసింగ్ లాంటి వాడు అంత ఆ విధమైనటువంటి దురహంకారానికి, ఒక విధమైన మతోన్మాదానికి, హింస ప్రవృత్తికి లోబడరు. తప్పకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, భక్తిని కాపాడుకోవాలని కోరుకుంటారు. కానీ తమ ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, లేకపోతే శాసనసభ్యులను వాళ్ళని ఏదో చంపేసే కార్యక్రమాలు వాళ్ళని పెట్టుకోరు. బయటకు వేయండి, నిజంగా చాలా దారుణం. ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి, వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఇంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం, మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటపు రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటపుగా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. మీరు ఇంకా పెట్టలేదు, ఇంకా ఉంది అది, భయపడినట్టున్నారు మీరు కూడా. అసలు ఈ మా దేవుడు, మా దేవుడు ఏంటండి? రాజాసింగ్ దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి నాకు అర్థం కాదు. రాజాసింగ్ మా పార్టీ అనమానండి, బీజేపీ అని ఇబ్బంది లేదు. లేదు, నేను కూడా భక్తుడిని, నేను కూడా పూజిస్తానని చెప్పమానండి. హిందూ మతము, వెంకటేశ్వర స్వామి బీజేపీ ఎమ్మెల్యే గారి సొంత సొత్తు కాదు. ఈ దేశంలో ఉన్న 80% మందిగా ఉన్నటువంటి, బహుశా ఒక 100 కోట్లు అటు ఇటు ఉంటారు జనం, వాళ్ళది. కానీ ఒక ఆయన వచ్చేసి ఇవి ఆయన కనుక ఆయన దగ్గర ఆధారాలు నిర్ధారణ ఉంటే కోర్టుకు వెళ్ళమనండి. ఎవరు కాదంటారు, శాసనసభ్యుడు కూడా అధికార పార్టీ కేంద్రంలో. కాబట్టి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడడం, పెద్ద పెద్ద పదాలు వాడడం, బెదిరింపులకు దిగడము, వీళ్ళందరూ రెచ్చగొట్టినా తెలుగు వాళ్ళు రెచ్చిపోలేదు సార్. నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా, రకరకాల ఉద్యమాలు, ఆందోళనాలు వచ్చినప్పుడు నేను ఇలాగే చాలా ఉద్రిక్తమైన క్షణాల్లో కూడా స్టూడియోలో కూర్చొని మాట్లాడే, ఎప్పుడు ఒకటే మటుకు చెప్తున్నా, మన ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. అటు ఇటు మతం పేరుతో, కులం పేరుతో, లేకపోతే కొంతమంది ప్రాంతం పేరుతో చాలా తీవ్రమైన రెచ్చగొట్టేసి అది ఇది అంటారు, లాంటివి జరగలేదు. ఈ నెల ప్రశాంతంగానే ఉంది. వీళ్ళు విద్యుత్ శక్తి ఉద్యమం చేస్తారు, వీళ్ళు విశాఖపట్నం కోసం పోరాడతారు, లేకపోతే వీళ్ళు ఇంకొక జీవనోపాధి కోసమో, సమస్యల కోసమో, లేదా మహిళల గౌరవం కోసమో పోరాడతారు. కానీ రెచ్చగొట్టే ఆందోళనలకు మటుకు వీళ్ళు తలబొగ్గరు. సో వారన్న ప్రమాదం నాకేం లేదు, పైన శ్రీవారు, కింద భక్తులు. ఓకే, ఉభయలు కూడా తెలుగునాట ప్రశాంతతను కాపాడుతారు. తిరుమల తిరుపతి ఇప్పుడండే కృష్ణదేవరాయలు కూర్చున్నటువంటి విగ్రహం ఎప్పటిది? ఎప్పుడో ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. నేను అనుకుంటాను ప్రశాంతతను కాపాడుకుంటారని భావిస్తున్నా. సిట్ వేశారు, కేసు పెట్టారు. ఏది మేలో ఉత్తర్వు పెట్టి జూన్లో నెయ్యి తీసుకొని జూలైలో పరీక్షకు పంపించి వచ్చిన నివేదికను సెప్టెంబర్లో విడుదల చేసి దాన్ని సెప్టెంబర్ నెల చివరిలో కేసు పెట్టారు. ఎందుకు ఈ ఆలస్యాలు ఎందుకు జరిగాయో తెలియదు. నేను ఇప్పటికైనా ఒకటి అడుగుతాను, నా దగ్గర చాలా వివరంగా, నా గొంతు బాగాలేదు కాబట్టి నేను వీక్షకులను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏ రేట్లు ఇచ్చే అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఆ కంపెనీలు ఆ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి. ఏఆర్ కంపెనీకి ఆర్డర్ ఎప్పుడు పెట్టారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు సప్లై చేశారు. నేను చూస్తుంటే మే 15 పెట్టారు. అప్పుడు ఎన్నికల సమయం అది, నిజానికి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా, అప్పుడు నో గవర్నమెంట్. నిజంగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ను కూడా ప్రశ్నించాలి, ఎందుకంటే అప్పుడు పూర్తిగా ఎన్నికల కమిషన్, జవహర్ రెడ్డి అయితే కామన్ కానీ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కానీ, బట్ అదర్వైజ్ పూర్తిగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉన్న సమయంలో పెట్టిన ఆర్డర్ ఇది ఏఆర్ ఫుడ్స్కు. సో ఇది శ్వేతపత్రం ప్రకటించమనండి ఎప్పుడెప్పుడు. ఇందులో రహస్యం ఏముందండి? దీని విషయమే కాకుండా టోటల్గా నెయ్యి విషయంలో, లడ్డు విషయంలో మీరు ఏమేమి పద్ధతులు అనుసరించారు, ఎవరెవరు, నా దగ్గర లిస్టు ఉంది. ఓకే, కానీ అది సమస్య కాదు. పెంచకండి, పెంచిన కొద్ది ఇది కూడా రాజాసింగ్లు లేదా రకరకాల శక్తులు ముందుకొచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు, అది మంచిది కాదు. వైసీపీ వాళ్ళు కూడా
చంద్రబాబును విమర్శించి మా మీద కావాలని మీరు అంటే వేరే విషయం, కానీ అసలు ఏమీ జరగలేదు. గజం మిథ్యా, పలాయన మిథ్యా, కల్తీ లేదు, కావాలని చెప్తున్నారంటే అక్కడ రిపోర్ట్ ఉంది కదా, ఎప్పుడు అనేది వేరే విషయం. కాబట్టి వైసీపీ పద్ధతి కూడా మారాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ రంగప్రవేశం చేసి దీన్ని మరింత తీవ్రం చేసి ఇదిగో బీజేపీ రాగానే చంపడం.